కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ప్రజలందరూ లాక్డౌన్ను పాటించాలని విజయనగరం జిల్లా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ మరో వారం రోజులు లాక్డౌన్ అత్యంత కీలకం ఉండవచ్చు అన్నారు. ప్రజలు రెండింతలు అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నెల 5 వరకు 104 శాంపిల్స్ పంపించగా 64 నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. జిల్లాలోనికి ఇతర ప్రాంతాల నుంచి రాకుండా 4 సరిహద్దుల్లో మూసివేశామన్నారు. 345 మందికి జలుబు దగ్గు ఉన్న వారిని గుర్తించి స్థానిక పిహెచ్సిలకు తరలిస్తున్నామన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో 4,500 బెడ్లను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ సలహాలు సూచనలు ప్రజలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం లాక్డౌన్ ప్రకటించారు, దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, సోషల్ డిస్టెన్స్ లో ప్రజలు ఉండాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 104 శాంపిల్స్ని తీసి వాటిని టెస్టింగ్ పంపడం జరిగింది. అందులో సుమారు 64 శాంపిల్స్ వరకు రిపోర్ట్ కూడా వచ్చింది. 5వ తారీఖు వరకు తీసుకున్నది అంటే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఆదేశాలు ఉన్నాయో విదేశాల నుండి వెళ్ళి వచ్చిన వారు కానీ వారితో కాంటాక్ట్గా ఉన్నవారు కానీ లేదు ఢిల్లీ నుంచి ఢిల్లీ సదస్సుకి వెళ్ళి వచ్చిన వారు కానీ వారితో కాంటాక్ట్ ఉన్న వారు కానీ వారన్నింటినీ పంపమని చెప్పి వచ్చిందో గ్రేట్ వారీగా వచ్చిన వాళ్ళందరితో ఒక వాళ్ళని క్వారంటైన్లో పెట్టి దాన్ని శాంపిల్స్ వాటి శాంపిల్స్ అన్ని తీసుకొని పంపించారు. సుమారు 64 శాంపిల్స్ వరకు పంపితే అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా వచ్చాయి. ఇంకా మిగతా కూడా ఇంకా రేపు వస్తాయని అంటే 5వ తారీఖు వరకు తీసిన శాంపిల్స్ అన్నీ ఇవన్నీ కూడా ఇంకా 6వ తారీఖు శాంపిల్స్ ఇంకా రావాల్సి ఉంది వాటి మార్చాలి. వీటితో పరిమితి కా ఇవి కాకుండా ఇంకా జిల్లా అంతా కూడా లాక్డౌన్ పెట్టిన తర్వాత మరి వివిధ ప్రాంతాలన్నీ కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ఎవరు జిల్లాలోకి వచ్చినా ఎవరు జిల్లా నుంచి వెళ్తున్నారు వాళ్ళందరినీ కూడా మరి అక్కడ చెక్ పోస్ట్ దగ్గర పెట్టి మన 4 బోర్డర్స్ ఉన్న 4 ప్రాంతాల్లో కూడా చెక్ పోస్ట్ పెట్టి పోలీసు వారు ఒకటి బందీగా జరుగుతుంది. పూర్తి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి అందరినీ కూడా సర్వేలెన్స్ చేయాలి. అంటే గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ ఇంటి పట్టణాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క వార్డు వాలంటీర్ని అలాగే లేదు ఉన్న గ్రామ వాలంటీర్తో ప్రతిరోజు అన్ని కుటుంబాలని మన జిల్లాలో ఉన్న సుమారు గ్రామీణ ప్రాంతాల్లో 4,90,000 కుటుంబాలు ఉన్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి వారిని ఇంట్లో ఉన్న యోగక్షేమాలని తెలుసుకొని జ్వరమున్నా దగ్గున్నా జరుగున్నా లేదు డిసీజ్ ఏదైనా దీర్ఘకాలమైన వ్యాధులు ఉన్నా అవన్నీ కూడా తెలుసుకొని ఏదైతే ఈ కరోనా సంబంధించిన మరి లక్షణాలు జలుబు తగ్గు జ్వరము ఇలాంటివి ఉంటే మాత్రం వెంటనే వారిని వచ్చి సంబంధిత ఉన్న ఏ నమ్మకం వెళ్తే హెల్త్ అసిస్టెంట్ హెల్త్ సెక్రటరీకి చెప్పి వాళ్ళని సంబంధించిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక ప్రోటోకాల్ కూడా ఫిక్స్ చేసింది కోరుతూ